ప్రచార ఆర్పాటం పెరిగిపోయి పని పక్కకి వెళ్ళిపోతుందా ఇది సమీక్షించుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంటే మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం రైతులకు ఇచ్చేటువంటిది పన్నెండున్నర వేలు చెప్పున ఏడాదికి ఇస్తాను నాలుగేళ్లల్లో అంటే ఐదేళ్లలో మొదటి ఏడాది వదిలేయండి రెండో ఏడాది నుంచి లెక్కేసుకుని ఐదేళ్లలో యాభై వేలు ఇస్తాను నవరత్నాల్లో యాభై వేలు అనేటువంటిది అంటే రుణమాఫీలు చేయలేం కానీ ఇలా చేస్తామని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించింది పవర్లోకి వచ్చిన తర్వాత వెంటనే కథ మారింది కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఆరు వేల రూపాయలు రైతులకి మూడు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చెప్పు డబ్బులు వేస్తుంది నాలుగు నెలలకు ఒకసారి ఆ డబ్బుల్ని కూడా తమ తమ దాంట్లోకి లెక్కలేసుకుని తమకు ఇచ్చేయమన్నారు కేంద్రం అట్లా ఇవ్వనండి డైరెక్ట్గా రైతుల ఖాతాలనే వేస్తానని దానికి ఏం చేసుకొస్తున్నారు కరెక్ట్గా ఈ నెలలో రెండు వేలు ఈ రోజున వేస్తారనగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులు అదే రోజున వేస్తున్నట్టుగా చెప్పుకోవడం వాస్తవంగా రాష్ట్రం ఇస్తుంది ఏడున్నర వేలు ఆరున్నర ఇస్తే సరిపోతుంది ఆరున్నర అంతకు అంటే పన్నెండున్నరన్నర కాబట్టి కేంద్రం దారు కాబట్టి కానీ లేదు మేమే ఎక్కువ ఇస్తున్నాం అని చెప్పడం కోసం అని చెప్పేసి ఇంకో రెండు వేలు ఇంకో వెయ్యి రూపాయలు పెంచేసాం పదమూడున్నర వేలు అలాగా చూసుకుంటే ఆరున్నర లక్షలు ఇస్తున్నాం అది కూడా ఫస్ట్ ఏడాది నుంచినే ఇస్తున్నాం కాబట్టి అన్నటువంటి ప్రచారం చేసుకొచ్చారు అదొక వింత గేమ్ నడిచింది ఇప్పుడు మొన్న స్విచ్ ఆన్ చేశారు ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రధానమంత్రి రిలీజ్ చేసినప్పుడే ఇక్కడ ఈయన కూడా బటన్ నొక్కుతుంటారు ఆ డబ్బులకు వచ్చేటప్పటికి ఇప్పటిదాకా పడలేదు చాలామందికి వాలంటీర్లను అడిగితే ఏమో మాకు తెలీదు పై వాళ్ళని అడగండి అని చెప్తున్నారు ఎవరిని అడగాలో ఎవరికి అర్థం కావట్లేదు ఇది తాజాగా వినబడుతున్నటువంటి లెక్క అది ఎందుకు అన్నటువంటిది ప్రభుత్వం చెప్పాలి యాభై లక్షల యాభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది రైతులకు ఒక వెయ్యి ముప్పై ఆరు కోట్ల జమ అయిందని ప్రభుత్వం లెక్క అమెరికా బటన్ జగన్ బటన్ ఒక్కారని సర్కార్ చెప్తుంది కానీ ఖాతాలకి డబ్బు జమ కాలేదని రైతులు లభోదిబో గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లు ప్రశ్నిస్తే తెలియదు అంటున్నారు ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సీజన్లో ఆరు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్లు జమ అయిందని ప్రభుత్వం లెక్క చెప్తోంది గత మూడేళ్లలో ఈ పథకం కింద పంతొమ్మిది వేల ఎనిమిది వందల పన్నెండు కోట్లు పెట్టుబడి సాయం అందించినట్టు రికార్డులు చెప్తున్నాయి ఈ స్కీమ్ కింద ఏడాదికి పదమూడు వేల ఐదు వందలు చెప్పును అర్హులైన రైతులకు పెట్టుబడి సహాయం కింద మూడు విడతలుగా జగన్ సర్కార్ అందిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ కింద రెండు వేల చొప్పున జమ అవుతుంది మూడు విడతలుగా ఆరు వేలు పీఎం కిసాన్ కింద కేంద్రం సహాయం చేస్తుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీ మేరకు పదమూడున్నర వేలు ఇవ్వాల్సి ఉంటే పన్నెండున్నర వేలు ఇవ్వాల్సి ఉంటే జరిగినటువంటి పరిణామం ఇది ఓవరాల్గా వచ్చేటప్పటికి ఇప్పుడు యాభై శాతం మందికి ఇంకా అందలేదు అని చెప్తున్నారు అది మరి కేంద్ర ప్రభుత్వపు నిబంధనల వలన ఏమైనా రావట్లేదా లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా ప్లాన్ చేసుకోలేకపోతుందా ఇది ప్రధానమైనటువంటి వన్ నైన్ జీరో టూకి కంప్లైంట్ చేయమంటున్నారు వాళ్ళకి కాల్ చేసినా కూడా రెస్పాన్స్ కావట్లేదన్నట్టు మరొక ప్రధానమైనటువంటి చర్చ మరి ఏం సమాధానం చెప్తారన్నది చూడాల్సి ఉంది